ఆఫీస్ బయట చూడు ఒకసారి రోజు వందల బయట చూడ్రి ఎంత మంది ఉన్నారు చూడ్రి క్యూనిస్ ఆఫీస్ బయట ఒకసారి తీసుకెళ్లి చూపెట్రా ఆఫీస్ బయట చూపెట్ ఓ పంజే దీనికో లింక్ పంపు దీనికో లింక్ పంపు ఇటువంటి చిల్లర ప్రయత్నాలు ఇటువంటి ఇవన్నీ చేయడం ద్వారా తీన్ మార్మలని అడ్డుకుంటాం ఏమొస్తది నీకు 500 రూపాయల కూలీ వస్తది కానీ నువ్వు సత్యలోపు నీ అంతరాత్మ మీద నీ అంతరాత్మ సాక్షిగా పోయి ఒక్కసారి మీ ఇంటోళ్ళకి చెప్పు తీన్ మార్మలన్న మీద ఏమని తీన్ మార్మలన్న మీద ఏం చెప్పలే కేసీఆర్ దళితుని ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పలే అది అడుగుతున్నా మూడు ఎకరాల భూమి ఇస్తా అని చెప్పలే అది అడుగుతున్నా మన పిల్లలకు విద్య వైద్యం గురించి సత్వర న్యాయం గురించి చెప్పలే మన కేసీఆర్ మేనిఫెస్టోలో చెప్పలే నా మనవడు నీ మనవడు ఒకతారిని చదువుకోవాలని చెప్పలే అది అడుగుతున్నా పేదోళ్ళకి ఇస్తాన్న పెన్షన్ లెట్ పోయినాయి రేషన్ కార్డు లెట్ పోయినాయి రుణమాఫీ ఎట్టు పోయింది ఇస్తాన్న ఎరువులు ఎట్టు పోయినాయి వస్తాన్న కొలువులు ఎట్టు పోయినాయి ఇంటికో ఉద్యోగం ఏమైందని అడుగుతున్నా ఇదా ఇంత చిల్లర ఎవరు మీరు మీరు తిన్మార్ మల్లన్నకు మీ అయ్యలకే భయపడా నేను మీకు భయపడతానా ఏమైతుంది నేను మళ్ళా పుడతా అనుకుంటున్నావా పుట్టా ఇప్పుడే ఎదుర్కొంటా ప్రతిదీ బరాబర్ ఎదుర్కొని చెప్తా ఉన్నా ఇప్పటి చెప్తా ఉన్నా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నీవు ప్రజలను మోసం చేస్తున్నావు నిన్ను ఎట్టి పరిస్థితుల్లో ప్రజాక్షేత్రంలో ఎండగడతా ఇది నేను చేసే పని ఇది నా ధర్మం అది నా ప్రజల కోసం నేను చేస్తున్నా నీ అటువంటి దుర్మార్గులు ఏమంటారా ఏం కేసీఆర్ నీ మీద కేసులు లేవా 420 కేసు లేదు నీ మీద నువ్వు జనాన్ని మోసం చేసి జనాన్ని మోసం చేసిన కేసులు లేవా నీ మీద గతంలో ఎన్ని కేసులు ఉన్నాయి ఎన్ని కేసులు ఉన్నాయి నీ మీద ఎటువంటి కేసులు ఉన్నాయి ఇటువంటి 420 గాల కోసం ఇటువంటి 480 గాళ్ళు ఇప్పుడు ఈళ్ళ మీద క్యూ న్యూస్ ను బంద్ చేయమంటారు కదా క్యూ న్యూస్ ను బంద్ చేయమని మా మనోభావాలు దెబ్బతిన్నాయి అని చెప్పి ఇగో ఇటువంటి వాళ్ళు పోయి కేసు పెట్టాడు ఒరిజినల్ కదా ఊర్లో నమస్తే తెలంగాణ ఈనాడు పేపర్ అవన్నీ చూస్తారంట కదా నువ్వు మాత్రం చూడు నాకు రాదు ఈ తీరు మార్మాలని అంటే నాకు చాలా బా ఇది ఒరిజినల్ ఇది నేను నేను చేస్తుంది ఈ ప్రజల కోసం కరెక్ట్ మాట్లాడతాడు మా ముసలాట ఏందయ్యా కవి ఏంటండి చదువు రాలేమో కానీ వినాలి ఇది ఏమి దేశంలో ఏం తెలుస్తుందో చెప్తుంటాడు ఖచ్చితంగా ఏలు పెట్టి ఇట్లా అంటుంటాడు ఏందో ఇట్టు వస్తుంది ఏమైంది తిరుపతి అసలు తీసుకో నీకు ఇగో ఇది తీన్ మాన్మల్లన్న అంటే నేను ఏమి వింటావు అంటే అది తీన్ మాన్మల్లన్న న్యూస్ వింటా నేను ఇక నాకు ఏం అవసరం లేదు ఎందుకనంటే ఏం మోసం జరుగుతుంది ఏం జరుగుతుంది ఏం కథ అనేది మొత్తం చెప్తాడు ఆయన అది చెప్తే మా ముసల్దానికి కూడా అర్థమవుతుంది ఆమె ఎందుకు చూస్తావు ఎందుకు చూస్తావు అని చెప్పేసి నేను అడుగుతుందని అంటుంది ఆయన ప్రజలు ఎంతమంది వచ్చి కూర్చుంటారో చూడండి ఇటువంటి పైసలు కూళ్ళకు వచ్చి ఈ కూళ్ళకు వచ్చి ఇవన్నీ చేసేటువంటి వీళ్ళ మీద రాష్ట్ర వ్యాప్తంగా ఎవరెవరైతే వచ్చారో వాళ్ళందరి పేర్లు సేకరించి తీన్ మార్మల్లన్న బ్యాన్ చేయాలని ఎవరైతే క్యూ న్యూస్ అభిమానులు వాళ్ళు హట్ అయిపోయినారు వీళ్ళ మీద కేసులు పెట్టబోతా ఉన్నారు ఎవరెవరు వచ్చారో వీళ్ళందరి పైన రారి ఏడికైతే గాడికి తెలుసుకుందాం రారి మనోభావాలు మీకే ఉంటాయి మీకు మనోభావాలు ఉంటే అవతల కొండ 500 కూళ్ళకు శరీరాలు నమ్ముకునేటువంటి మీరు ఇగో ఈ ప్రజలు చూడ్రి బయట బయట ముసలోళ్ళు ఈ చూడ్రి ఇంత ఈ ప్రజలు ఎందుకు వచ్చి కూర్చున్నారు ఇడా చూడ్రి వాళ్ళ సమస్యలు తీసుకుంటే వచ్చి కూర్చున్నారు చూడ్రి వందల మంది వచ్చి కూర్చుంటారు అక్కడ ఇంకా కొద్దిసేపు అయితే ఆడ జాగ కూడా దొరకదు ఇటువంటి వాళ్ళ గురించి కూలికి వచ్చి తమ శరీరాలను తమ పిల్లల జీవితాలను అమ్ముకుంటున్నటువంటి ఈ వ్యవస్థ మార్పు కోసం తిరుగుతా ఉన్నాం ఈ వ్యవస్థ మారాలని చెప్తా ఉన్నాం ఏంది తీన్ మార్మలన్న క్యూ న్యూస్ ని బ్యాన్ చేయాలంట జర్నలిజాన్ని బ్యాన్ క్యూ న్యూస్ సేవ్ జర్నలిజం అంట జర్నలిజం అంటే డబ్బా ఇయాల తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ నియంతై తిరుగుతున్నటువంటి రోజుల్లో మొట్టమొదటిసారిగా ఈ ప్రజల పక్షాన నేను ప్రశ్నిస్తాను బయటకు వచ్చిన ప్రతిపక్షాలు కూడా నిద్ర వయసు ఇద్దరు కప్పుకున్న రోజు నుంచి బయటకు వచ్చిన తీన్ మార్మలన్న నేను గొంతెత్తితే ఇయాల తెలంగాణ రాష్ట్రంలో కనీసం భయపడో గీయపడో పింఛినో మన్నో మశాణమో ఇస్తా ఉన్నాడు ఎస్ ఆఖరికి అర్థమైందా
ఇటువంటి వాళ్ళతోటి తెలంగాణ సమాజం ఇంకా ఈయనట ఖబర్దార్ ఉంటుంది. ఇగో కేసీఆర్ కేటీఆర్ గారట మరి కేసీఆర్ రండా అన్నప్పుడు ఎటు పోయినావు తమ్మి నువ్వు? ఎడికి పోయినావు? మంచిగా బొట్లు మంచిగానే పెట్టినావు కదా. హరీష్ రావు దళితులపైన దాడి చేసినప్పుడు ఎటు పోయినావు? నేరెళ్ల కాడ దళితులను సంసారాలకు పనికి రాకుండా కొట్టించినప్పుడు ఎటు పోయినావు తమ్మి మనోభావాలు? తెలంగాణలో ఉన్నటువంటి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి అభిమానులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి పైన వివిధ పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టండి. ఎందుకంటే ఇటువంటి దుర్మార్గుల వల్ల తెలంగాణ రాష్ట్రం నాశనం అవుతుంది. ఎస్, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కేటీఆర్ వీళ్ళిద్దరే వీళ్ళిద్దరిని వీళ్ళందరినీ పైసలు ఇచ్చి తోలుతా ఉన్నాడు, ఇవన్నీ చేస్తా ఉన్నాడు. ఎందుకంటే పాదయాత్ర ఆపాలి తీన్మార్మల్లని, తీన్మార్మల్లన్న పాదయాత్ర ఆపాలి. అర్జెంటుగా ఒక 5-6 కేసులు పెట్టి అరెస్ట్ చేయాలి. నా బొత్సు ఏమీ కాదు, నేను తెగిడ్చున్నా. నేను ఏమంటే ఏం కాదు, నేను మల్ల బుట్ట, ఇదే ఫైనల్.